నేను ఆనపకాయతో పకోడీలు ఎలా చేస్తారో చూపిస్తాను. ముందు ఆనపకాయ కడిగి శుభ్రంగా కవర్ తీసేసి ఇగో ఇట్లా గ్రేట్ చేయాలండి. దాన్ని అట్లా వస్తుంది. అది ఆనపకాయ, తురిమిన ఆనపకాయ వేస్తున్నాను ఇప్పుడు. ఇందులోకి ఒక క్వార్టర్ కప్పు ని ఇలా కోరి తీసుకున్నానండి ఆనపకాయ పకోడీలకి. దానికి బైండింగ్ పంచేయడానికి సేమియాల క్వార్టర్ కప్పు వేస్తున్నాను. కలిపేస్తే ఇప్పుడు ఈ నీరుకి ఇది పీల్చుకుని ఇది మెత్తబడుతుంది. ఇప్పుడు ఈ సేమియా ఇంకా నీళ్ళు పోయక్కర్లేదు, ఇందులో నీళ్ళు పోసి నానబెట్టక్కర్లేదు. ఆనపకాయలో ఉన్న నీళ్ళు ఈ సేమియాలు పీల్చుకుంటాయి, పీల్చుకొని కొంచెం మెత్తబడతాయి. తర్వాత మీకు దీంట్లో వరిపిండి, రైస్ ఫ్లోర్ ఇదే కప్పుతో నేను బ్యాంబీని వేసానండి. అదే కప్పుతో మళ్ళీ క్వార్టర్ కప్పు రైస్ ఫ్లోర్ వేస్తున్నాను. తర్వాత ఇది శనగపిండి వేస్తున్నాను, ముప్పావు కప్పు. ఈ కప్పుతో ఒక కప్పు సేమియా వేసానండి, ఒక కప్పు వరిపిండి వేశాను, దీంతో మూడు కప్పులు శనగపిండి వేశాను. ఇప్పుడు శనగపిండి వేశాను. తర్వాత కారం, ఫ్లెక్సీ కారం వేస్తున్నాను ఇప్పుడు. ఇది అంటే ఇది కరివేపాకు కట్ చేసినగా వేసాను ఒక కట్ట. ఒక అల్లం పచ్చిమిరపకాయ గ్రైండ్ చేసి పెట్టాను, ఇది వేస్తున్నాను ఇప్పుడు. ఇంక చూడండి, అల్లం పచ్చిమిరపకాయ చెబుచ్చకి గ్రైండ్ చేశాను, ఇది వేస్తున్నాను ఇప్పుడు. ఇందులో ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఇది ఒక పెద్ద స్పూన్ ధనియాల పొడి, జీలకర్ర ధనియాలు కలిపి వేయించి పొడి చేసి దాన్ని వేస్తున్నాను ఇప్పుడు. తర్వాత సాల్ట్, సాల్ట్ రుచికి టేస్ట్కి ఎంత సరిపోతే అంత సాల్ట్ ఇక ఆయన తీస్తున్నానండి. అంటే మేము కొంచెం సాల్ట్ కారం తక్కువ తింటాము, ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళు వేసుకోవచ్చు. కారము, ఉప్పు, పసుపు ఒక చిటికెడండి. ఇది కలిపేసి ఇంకా నీళ్ళు అవసరం అనుకుంటే నీళ్ళు పోస్తాను, లేకపోతే ఆనపకాయలు నీళ్ళు ఉంటాయి కదా అవి సరిపోతాయి. అసలు చాలకపోతే కాసిన నీళ్ళు చలకరించి మళ్ళీ కలుపుకోవచ్చు. నీళ్ళు చలకరించి కలిపితే సెట్ అవుతుంది, పిండి పీల్చుకుంటుంది. ఆనపకాయలు మధ్యలో బూజు బూజుగా ఉంటుంది, అది తీయద్దండి, అది తీసి పారేస్తారు కొంతమంది. అది తీయద్దు, అది ఉంటేనే టేస్టీగా ఉంటుంది ఆనపకాయ పొడి. కొంచెం జీలకర్ర వేస్తున్నానండి నేను. జీలకర్ర వేసి కలిపి ఒక 5 నిమిషాలు పక్కన పెడతాను, అది సెట్ అవుతుంది. సెట్ అయిన తర్వాత అప్పుడు పకోడీలు వేస్తాను. ఇందులో కరివేపాకు చాలా బాగా టేస్ట్ ఇస్తుందండి పకోడీలకి. కాసేపు 10 నిమిషాలు నేను మూత పెట్టి పక్కన పెడతాము, సెట్ అవుతుంది పిండి. అదే అండి, లోపల బండిని పెట్టి నూనె పోస్తాను. ఇందులో నూనె పిండి ఇప్పుడు 5 మినిట్స్ ఇట్లా కలిపేసి ఇట్లా ఉంచాం కదా, ఇప్పుడు సెట్ అయిందండి. 5 మినిట్స్ తర్వాత ఇగో ఈ పిండి ఇట్లా వచ్చింది. ఇప్పుడు దీన్ని పకోడీలు వేస్తాం, ఆనపకాయ పకోడీలు. నిమిషం వేస్తున్నాను, అప్పుడే కలపండి. కాసేపు సెట్ దాన్ని వేగం ఇచ్చాక అప్పుడు కలపాలి, ఒక 2-3 మినిట్స్ వదిలేసి. అలాగే ఇప్పుడు ఇది కొంచెం తిరుగుతుందామండి, ఇది పకోడీని తిరిగిద్దాము. బ్యాక్ సైడ్ కూడా వేగుతాయి, అంటే కొంచెం ఒక 5 మినిట్స్ ఆగి దాన్ని
తిప్పాలండి, లేకపోతే అది విడిపోతాయి. నేనే ట్రై చేశాను ఒకసారి, బాగుంది. మా ఆయన, మేము, మా పిల్లలు, మా ఆయన, మా పిల్లలు మేము తిన్నాము. తిని చూసిన తర్వాత రెండు మూడు సార్లు ట్రై చేసాము, చాలా బాగున్నాయి. అందుకని మీ అందరికీ కూడా ఈ రెసిపీని మీ అందరితో షేర్ చేసుకుందామని నేను చూపిస్తున్నాను ఇప్పుడు. ఇది మీరు కూడా చేసుకుని, మీరు, మీ హస్బెండు, మీ పిల్లలు, మీరు, మీ అందరూ తినండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసేసుకోవటమే అండి. ఇంకా నుంచి పకోడి, ఆమకాయ పకోడి రెడీ. అయిపోతుంది. ఇంకొక ఇంకొక చెంచా లేదా? అది బట్టర్ వేసానండి. ఇక్కడ ఇలా వచ్చాయి. ఇది ఆమకాయ కడిగి ఇట్లా చేశానండి. చాలా బాగుంటాయి ఇవి. ఇది టమాటా కచ్చిపులా ఉంచుకొని తినండి. మీ అందరూ తినండి. తిని ఎలా ఉందో మాకు చెప్పండి. ఎంజాయ్ అండి.